నమస్కారం వెన్నెలా న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రైతులకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందజేయాలని సిపిఐ డిమాండ్ నియోజకవర్గంలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కరోనా వ్యాధి వ్యాప్తిలో బ్యాంకులు కీలక పాత్ర భయాందోళనలో ప్రజలు వెన్నికొండ నియోజకవర్గంలో సోమవారం 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు వెన్నికొండ పట్టణంలో 5 కేసులు నమోదు కాగా ఇందులో శృంగార్పవనం 2 విష్ణుకుండ నగర్ 1 ఇందిరానగర్ 1 రెడ్డి నగర్ 1 ఈపురు మండలంలో 8 కేసులు నమోదు కాగా అంగళూరులో 3 ఊడిజర్లో 5 నూజర్ల మండలంలోని పాత చెరుకుంపాలెంలో 1 వెన్నికొండ మండలంలోని పెదకంచెర్ల గ్రామంలో 1 బొల్లపల్లి మండలంలోని గుమ్మనంపాడులో 1 రేమిడిచెర్లలో 1 పాజిటివ్ కేసులు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు ఇప్పటివరకు నియోజకవర్గంలో 371 పాజిటివ్ కేసులు నమోదు కాగా పట్టణంలో 231 బొల్లపల్లి మండలం 31 ఈపురు మండలం 36 శివలపురం మండలం 22 వెన్నికొండ మండలంలో 34 నూజర్ల మండలంలో 17 కేసులు నమోదు కాగా వీరిలో 6 మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు వెన్నికొండ పట్టణంలో 94 మంది ఈపురు మండలంలో 7 బొల్లపల్లి మండలం 10 మంది శివలపురం మండలం 8 మంది వెన్నికొండ రూరల్ 2 డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలియజేశారు నూజర్ల మండలంలోని తల్లాలపల్లి గ్రామంలో ఇటీవల పలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆయా ప్రాంతాల్లో ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు ప్రజల్లో కరోనాను గుర్తించడంలో తిక్కుమక్కపడుతున్నారు జ్వరం ఉన్నంత మాత్రాన కరోనా లక్షణం కాదని ప్రజలు గుర్తించి అపోహలకు దూరంగా ఉండాలని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ తాళ్ళూరి రమేష్ తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్తో పాటు మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు వస్తున్నాయని ప్రజలు దీనిని గమనించి అప్రమత్తంగా ఉండాలన్నారు సీజనల్ జ్వరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భయంతో కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు ఇదిలా ఉంటే ప్రజలు లాక్డౌన్లో ఎటువంటి వ్యాపారాలు నిర్వహించవద్దని అధికారులు సూచించినప్పటికీ వ్యాపారులు ఈ విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు పలు చోట్ల షాపులు కొనసాగుతూనే ఉన్నాయి పలు ప్రాంతాల్లో రెడ్ జోన్లోని వారు వేరే ప్రాంతాలకు వెళ్ళి మరీ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు దీంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు లాక్డౌన్ నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మండల అభివృద్ధి అధికారి శివయ్య తెలియజేశారు మనం మన పరిశుభ్రత పక్షోత్సవాల్లో భాగంగా పరిశుభ్రతే మన జీవన పురోగతి అనే అంశంపై మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ గ్రామంలోని అన్ని పురవీధుల్లో తిరిగి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శివయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 5వ వర్ధంతి వేడుకలు పట్టణంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మజ్లిస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ బాజిద్ మరియు ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసన్న కుమార్లు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో తలెత్తుకునేలా చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు ఆయన ఆశయాలను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా విద్యార్థులు కొనసాగించాలని ఆయన కోరారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 5వ వర్ధంతి ఈరోజు ఆల్ ఇండియా మజ్లిస్ సిద్ధాంతాన్ని ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇతర ప్రజా సంఘాలైనటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసన్న కుమార్ గారు మరియు సంకల్ప సొసైటీ అధ్యక్షుడు అక్బర్ బాషా గారు మరియు జాష్వా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు మరియు జాష్వా కాంస నిర్మాణ ఇంద్రా కమిటీ అధ్యక్షుడు జాసుందరరావు గారి అధ్యక్షతన మరియు ఇతర పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు దివంగత మాజీ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 5వ వర్ధంతి వేడుకలను మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే ఆ రోజుల్లో రాష్ట్రపతి అయినటువంటి అప్పట్లో 11వ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు దేశం కోసం తన సేవలను ఏ విధంగా వినియోగించారో అందరికి తెలిసిన విషయమే నేను విద్య అనేది ఒక వజ్రాయుధం అని చెప్పి ఆ రోజుల్లో అనేక రూపాల్లో ఆయన మేధాశక్తిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహోన్నతమైన వ్యక్తి మిషేల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం ఏదైతే ఆమె ఆశయాలు మేము రానున్న రోజుల్లో ఆమె ఆశయాలను మేము
ఖచ్చితంగా మనం అందరం పాటించాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా నేను మనందరి అందరికి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఆ అన్ని ప్రజాసంఘాల నాయకులకి మరియు పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగనే ఇవాళ ఈ దేశంలో ఆయన జయంతి చాలా లోతుగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడుగా ఆయన అడుగుజాడలో నడవాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటలో నడిచి ఒక మంచి కార్యక్రమంలో ఆయన ద్వారా చేపట్టాలని ఇక్కడ ఎంఎం పార్టీ ఆఫీసులో ఈ పార్టీ అధ్యక్షన అలాగే సంకల్ప సొసైటీ ప్రెసిడెంట్గా మేము కూడా ఇక్కడికి వచ్చాము. ప్రతి ఒక్కరం కూడా అతనికి మేము తోడుగా ఉండి మాజీ గారికి అలాగనే ఆయన చేసే కార్యక్రమాలు కూడా మేము సహకరిస్తాము. అలాగనే అబ్దుల్ కలాం గారికి ఎప్పుడు కూడా మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటామని తెలియజేస్తాను. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినుకొండలో అధికారుల పనితీరు అర్ధరహితంగా ఉందని, అధికారులు ఎవరు పరీక్షలు చేయించుకోకుండా కేవలం వ్యాపారులు పరీక్షలు చేయించుకుంటేనే షాపులు తీయాలనడం యొక్క ఆంక్షలు వ్యాపారస్తుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని పట్టణ బీజేపీ అధ్యక్షులు మేడం రమేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కరోనా వ్యాధిని అరికట్టే విషయంలో వినుకొండలో అధికారులు అది ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు నిన్న ప్రకటనలు చేస్తూ లాక్డౌన్ను పొడిగిస్తూ ఆగస్టు 1వ తేదీ నుండి వ్యాపారస్తులు కరోనా టెస్ట్ చేయించుకొని మున్సిపల్ అధికారుల యొక్క పర్మిషన్ తీసుకొని షాపులు తీయాలని చెప్పడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. లాక్డౌన్ పొడిగిస్తూ 26వ తారీఖు వినుకొండ మున్సిపల్ కమిషనర్ గారు సిఐ గారు ఆర్డర్ ఇచ్చారు. అందులో భాగంగా 31 వరకు వారు ఆర్డర్ ఇచ్చి 31వ తారీఖు లోపు వ్యాపార సంస్థలు కరోనా టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చిన వాళ్లే వ్యాపారాన్ని కొనసాగించాలి. అదీగాక మున్సిపల్ కమిషనర్ గారిని చూపించే వ్యాపారం కొనసాగించాలని చెప్పి ఉన్నారు. ఈ చర్య ఈ స్టేట్మెంట్ అనే దాన్ని భారతీయ జనతా పార్టీ వినుకొండ ఖండిస్తుంది. కరోనాని సీక్రెసీగా ఉంచాల్సిన కరోనాని బట్టబయలు చేసి వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. వ్యాపారస్తుంది ఇక్కడికి ఎంతమందో ఉద్యోగస్తులు ఇతర ఊళ్ళ నుంచి వచ్చి తమ విద్యుత్ ధర్మాన్ని పూర్తి చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళెవరూ ఇక్కడ కరోనా టెస్ట్ చేయించుకున్న దాఖలాలు లేవు. ఉద్యోగస్తులు లేని రూల్స్ వ్యాపారస్తులకు పెట్టడం, ఇది వ్యాపార సంస్థలపై ఒక రకమైన అవమానం చేయడం అని భారతీయ జనతా పార్టీ ఫీల్ అయ్యి ఈ కండిషన్ని ఇమీడియట్ గా తొలగించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కరోనా వ్యాధి నివారణలో భాగంగా వినుకొండ పట్టణంలో నిన్న అధికారులు చేసినటువంటి ప్రకటన ఏదైతే చెప్పారో వ్యాపారస్తులు అందరూ కూడా కరోనా టెస్ట్ చేయించుకొని తర్వాత మున్సిపల్ కమిషనర్ యొక్క పర్మిషన్ తీసుకొని షాప్ పెట్టమన్నారు. మీరు చేసినటువంటి ప్రకటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున వినియోగదారులు వ్యాపారం చూసుకుంటే వ్యాపారుల శాతం ఎంత, వినియోగదారుల శాతం ఎంత? మీరు అంటే కరోనా టెస్ట్ చేయించుకుంటే రేపొద్దున రాదని ఉందా? రేపొద్దున వినియోగదారులు రారా అక్కడికి? మీరు ఈ కరోనా టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ పాజిటివ్ వస్తే ఈ వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఈ ప్రపంచానికి ఈ సమాజానికి తెలియజేయాలా? ఓ పక్క ప్రభుత్వం కరోనా వచ్చిన వ్యక్తిని గోప్యంగా పెట్టమని చెబుతా ఉంటే మీరు కరోనా టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యక్తి కరోనా ఉందని చెప్పేసి లేదా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మీరు పబ్లిష్ చేయడానికి ఇదంతా? ఈరోజున మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇమీడియట్లీగా ఈ యొక్క మీరు పెట్టినటువంటి నిబంధనలు ఏదైతే వ్యాపారస్తులు కరోనా టెస్ట్ చేయించుకోమన్నారో దాన్ని ఆపి అవసరమైతే అందరికీ చేయండి, డోర్ టు డోర్ పెట్టండి, అంతే మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక వ్యాపారస్తుల మీద పడితే మాత్రం అది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని మీరు
మన్నిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది భారతీయ జనతా పార్టీ మరి యొక్క ప్రకటన చేస్తున్నామని చెప్పేసి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని, ఆసుపత్రుల్లో క్వారంటైన్ లోని రోగులకు పౌష్టికాహారాన్ని అందించాలని సిపిఐ సిపిఎం నియోజకవర్గ కార్యదర్శులు ఏ మారుతి వరప్రసాద్ కె హనుమంత్ రెడ్డిలో డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమం పట్టణంలోని పుతుంబక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా రోగులకు విపరీతంగా పెరుగుతున్నారని, రోజుకు 8,000 మందికి పైగా రోగులు టెస్టుల్లో బయటపడుతున్నారని, దీనిపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు అందక రోగులు నిస్సహాయ స్థితిలోకి నెట్టబడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి కరోనా రాష్ట్రంలో కట్టడి చేయటకు తగు చర్యలు తీసుకొని కరోనాను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మన రాష్ట్రంలో దాదాపు ఈ కరోనా వైద్య సౌకర్యాలు మెరుగుపరచకపోవటం వల్ల మరి ఈ నెలలోనే దాదాపు ఎక్కువ మరి వచ్చిన పరిస్థితి. మనం వినుకొండ ప్రాంతం చూసుకుంటే గత 15 రోజుల నుండి దాదాపు 350 వచ్చారు. అలానే వినుకొండ టౌన్లోనే 200 మందికి పైగా కరోనా వ్యాధిని పడ్డ పరిస్థితి. ఆ విధంగా రాష్ట్రంలో 90,000 మందికి ఈరోజు కరోనా వ్యాధి అనేది వచ్చిన నేపథ్యం అనేది ఉంది. అలానే 1,000 మంది జనాభా చనిపోయిన పరిస్థితి అనేది మన రాష్ట్రంలో ఉందంటే, ఏ విధంగా అయితే కేంద్రం 20,00,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నానని చెప్పేసి ప్రకటించి కార్పొరేట్ వాళ్ళకి ఇతర వాళ్ళకి మెరుగైన వాళ్ళకి డబ్బులన్నీ కూడా వాటాలన్నీ వెళ్ళేటట్లుగా రిలయన్స్ వాళ్ళకి కానీ ఇతరులకి కార్పొరేట్ వ్యక్తులకు వెళ్ళే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నారో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి వ్యవహారమే చేస్తూ ఉంది. ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మనం రోజు టీవీలో చూస్తుంటే ఆయన మాత్రం కనీసం మాస్క్ కూడా పెట్టుకునే పరిస్థితి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. 1,000 కోట్లు మాత్రం ప్రకటిస్తున్నానని చెప్పేసి అంటే అనేది జరుగుతూ ఉంది. అలానే ఎంత బలహీనత అంటే ఆయన ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రోత్సహించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులంతా పేషెంట్లు నింపి అక్కడ వైద్య సౌకర్యాలు వైద్యులు నియమించి సౌకర్యాలన్నీ కల్పించాల్సింది పోయి ప్రైవేటు వాళ్ళకి ప్రోత్సాహిస్తూ ఉన్నాడు. మనం వినుకొండలోనే మనం చూస్తూ ఉన్నాం, బాలాజీ నర్సింగ్లో కానీ నిమ్స్లో కానీ ఎంత పేషెంట్లకు అన్యాయం జరిగింది, వాళ్ళు చేర్చుకునే నేపథ్యం అనేది ఏర్పడింది. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారే స్వయాన ఇక్కడ బాలాజీ నర్సింగ్ శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టుకొని ఈ కరోనాని నిర్మించాలని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మన నియోజకవర్గంలో ఎలానే ఉందో రాష్ట్రంలో కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంది. 1,000 కోట్లు ప్రకటించానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం ఈ మధ్యనే ప్రకటించాడు. దాదాపు మార్చి నుండి జరుగుతూ ఉంటే నిన్న కాక మొన్న 1,000 కోట్లు నేను మరి దీనికి కేటాయిస్తున్నానని చెప్పేసి ప్రకటించడం అంటే ఎంత దారుణమైన మోసం చేస్తున్నారో మనకు అర్థమవుతూ ఉంది. అలానే వార్ షాపులు గతంలో 7 గంటలకల్లా క్లోజ్ చేసేవాళ్ళు ఈరోజు నిన్న కాక మొన్న ప్రకటన వచ్చింది 9 గంటల దాకా కూడా వైన్ షాపులు తెరవాలని చెప్పేసి చెబుతున్నాయంటే ఆ విధంగా వైన్ షాపుల ద్వారా లాభం పొందాలి, లబ్ధి పొందాలి, నిధులకు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో కూడా మనకు అర్థమవుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కరోనా రోజుకి 8,000 మంది రోగులు చొప్పున ఇప్పటికి 100,000 మంది దాకా కరోనా రోగులు పాజిటివ్ వచ్చి అని మరి దగ్గర 50% రికవరీ అయినప్పటికీ కూడా 50% మరి వైద్యశాలల్లో ఆ వైద్యం అందించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే క్వారంటైన్లో కావచ్చు, వైద్యశాలల్లో కావచ్చు, ఏదైతే ఈ రోగులు ఉన్నారో వాళ్ళకి సరైన పౌష్టిక ఆహారం అందించట్లు కానివ్వండి, వేళకి మందులు అందించట్లు కానివ్వండి, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యశాలల్లో సరైన మందులు కిట్లు అందక వేళకి అవన్నీ కూడా సరిగా పనిచేయక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో రోగుల తీవ్రత పెరిగిపోయింది. ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా మంట మండిస్తూ ఉంది, ఏం లేదు 100,000 మంది పెరిగిపోతూ ఉన్నారు. ఇవాళ 13 లక్షలు దాటి 14 లక్షలోకి వెళ్ళిపోతా ఉంది భారతదేశంలో కరోనా. ప్రజలు భయకంపితులు అవుతూ ఉన్నారు, పేద ప్రజలైతే అల్లాడిపోతూ ఉన్నారు. ఈ కరోనా పుణ్యమని పనులు దొరకక అల్లాడిపోతూ ఉన్నారు, ఇళ్ళు గడవకు అల్లాడిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కరోనా తగిలితే ఈ రోగాన్ని బారిన పడితే మన కుటుంబాలు ఏం కావాలోనని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం
మొట్టమొదట్లో దాంతో సహజీవనం చేయాలని అన్నారు. సహజీవనం చేస్తే ఇవాళ మన పరిస్థితి ఎలా ఉండేది? చేస్తున్నాం, కానీ సహజీవనం చేస్తూ ముందుకు పోవాలంటే దానికి తగినటువంటి వైద్య సౌకర్యాలు, తగిన వైద్య సదుపాయాలు, దాని క్వారంటైన్లో ఏదైతే నువ్వు రోగులను తీసిపోయి పెడుతున్నావో, ఎంత ఖర్చు అని రాస్తున్నారో, ఆ ఖర్చు ఆ రోగులకు అందించట్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అందువల్ల ఇవాళ ఈ యొక్క కరోనా వల్ల గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు భయకంపితలవుతూ మరి కూలీ నాలి చేసుకునే జనానికి కూడా కూలీ నాలి దొరక్క వాళ్ళకి కనీసం మనుగడ సాధించడం కోసం, వాళ్ళ కుటుంబాలు గడవటం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించట్ల. కేంద్ర ప్రభుత్వం అయితే 20 లక్షల కోట్లు నేను విడుదల చేశానంది, ఒక్కొక్కరికి 20 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పాప అనుభవాల కేంద్రం నిధులు అందినీ మాకని ఒక్కళ్ళని చెప్పమనండి. నూజర్ల మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో పోలేరమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు చే శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు గ్రామస్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో నూజర్ల మండల టీడీపీ నాయకులు మీసాల మురళీ యాదవ్, గురవయ్య మాస్టర్, నమ్ముల గురునాథం, బత్తుల సుబ్బారావు, నమ్ముల పాపారావులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని నూజర్ల మండల ఎంపీడీఓ వెంకటరెడ్డి తెలియజేశారు. నూజర్ల మండలంలోని కమ్మపాడు సచివాలయం పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పక్షోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ సచివాలయంలో సోమవారం వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పరిశుభ్రత పక్షోత్సవాల కార్యక్రమాలు వరుసగా 15వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వాలంటీర్స్ కీలక పాత్ర పోషించాలన్నారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు తప్పక మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. మాస్కులు ధరించకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే 500 రూపాయల అపరాధ రుసుము విధించాలన్నారు. ఈపూరు మండలంలోని ఇనిమెల్ల గ్రామంలో ఎస్సీలు పేదలకు భూమి పంపిణీ చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని కుందేళ్ల బోర్డు వద్ద కొంతమందికి భూమి పంపిణీ చేశారన్నారు. అదే ప్రాంతంలో ప్రభుత్వం పొరపోక భూమి 350 ఎకరాలు ఉందని, అర్హులను గుర్తించి నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. లేని పక్షంలో ఆక్రమణకు గురవుతుందని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి పేదలకు భూమి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. వినుకొండ నియోజకవర్గంలోని రైతులకు సకాలంలో రైతు భరోసా కేంద్రాల్లో మేలైన కల్తీ లేని విత్తనాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మారుతి వరప్రసాద్, కార్యదర్శి ఉలవలపూడి రాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులోకి రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వర్షం పడినందున పొలాలన్నీ పదునైన సమయంలో కరోనా లాక్డౌన్ రైతులను మరింత ఇబ్బందులు పెడుతుందన్నారు. నియోజకవర్గంలోని రైతులందరూ ఎక్కువ శాతం వినుకొండ పట్టణంలోని విత్తన కేంద్రాల్లో కొనుగోలు చేయటకు వస్తారని, పట్టణంలో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో రైతులు సకాలంలో విత్తనాలు అందక చాలా అవస్థలు పడుతున్నారని, దీనిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల మేలైన కల్తీ లేని విత్తనాలను రైతులకు సబ్సిడీపై ఇస్తూ అందుబాటులో ఉంచాలని కోరారు. వ్యవసాయ అధికారులు దీనిని పరిగణనలోకి తీసుకొని గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో రైతాంగం ఈ రోజున వర్షాలు పడి విత్తనాలు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అయితే ఒక పక్కన ఈ కరోనా ప్రజల్ని, రైతుల్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తాన్ని కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది. ఫ్రీగా వాళ్ళు వచ్చి పట్టణాల్లో విత్తనాలు కొనుక్కోవాలి, లేదా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు దొరకాలి. కల్తీ లేని మేలైన విత్తనాలు అందించాలి అంటే కొన్ని ప్రాంతాల్లో మాకు విత్తనాలు దొరకట్లేదని చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల మేము అధికారులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ తెలియజేస్తా ఉన్నాం, ఇవాళ రైతన్న లేదని, రాజ్యం లేదని అందరూ చెప్తారు బాగానే, కానీ రైతు కనీసం ఆ విత్తనం వేసే సమయానికి సరైనటువంటి కల్తీ లేని విత్తనాలు అందించట్లు కానివ్వండి, కల్తీ లేని పురుగు మందులు, కల్తీ లేని ఎరువులు అందించట్లో పూర్తిగా వైఫల్యం చెందుతున్న నేపథ్యం ఉంది. ఇవాళ మన వినుకొండ నియోజకవర్గ ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా అసలు కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా విత్తనాలు చేరల,
వడ్లు కానివ్వండి, కందులు కానివ్వండి, అనేక ఇవాళ వరి నాటుకోవడానికి లేకపోతే ఇతరత్ర విత్తనాలు వేసుకోవాలంటే అదునైంది. ఇవాళ వర్షాలు గురిసి అదునైన సమయంలో కూడా రైతులకు విత్తనాలు అందకపోవడం అనేది చాలా బాధాకరం. అందువల్ల ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో వెంటనే కల్తీ లేని మేలు రకమైనటువంటి విత్తనాలని, అన్ని రకాల విత్తనాలని ఏర్పాటు చేసి రైతులకు వెంటనే మేలు చేయాలని, రైతులకి సరైన సకాలంలో రుణాలు అందించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వినుకొండ ఎక్సైజ్ శాఖ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎక్సైజ్ సిఏ శ్రీనివాసరావు హెచ్చరించారు. వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు వినుకొండ పట్టణంలో అనుమానం మీద జరిపిన దాడుల్లో భాగంగా సీతయ్య కాలనీకి చెందిన ఒక వ్యక్తి తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం సీసాలు తీసుకుని వచ్చి అమ్ముతున్నారనే సమాచారంతో దాడి చేయగా, ఆ దాడుల్లో వినుకొండ పట్టణానికి చెందిన గుర్రం నరసింహస్వామి అనే వ్యక్తి ఆర్టీసీ బస్ కండక్టర్ దగ్గర 34 సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. విచారణలో సదరు వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఒక బాక్స్ 48 మద్యం సీసాలను తీసుకొని వాటిని ఒక లారీ డ్రైవర్కి ఇచ్చి వినుకొండ వచ్చిన తర్వాత వాటిని దించుకొని తన ఇంట్లో పెట్టుకొని అమ్ముతున్నారని విచారణలో తేలిందన్నారు. అతనిపైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలియజేశారు. బ్యాంకుల వద్ద కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఈపూరు మండల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈపూరు ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రమైన ఈపూరు ఆంధ్ర బ్యాంక్ వద్ద సోమవారం ఉదయం బ్యాంకు తెరిచే సమయానికి కొంతమంది ప్రజలు ఎటువంటి మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా, కరోనా వ్యాధిని సైతం లెక్క చేయకుండా వ్యాధి వ్యాప్తికి ఒక రకంగా కారకులవుతూ ప్రజల్లో భయాందోళనలు లేవనెత్తుతున్నారు. ఈపూరు ఆంధ్ర బ్యాంక్ వద్ద బ్యాంక్ అధికారులు తక్షణమే సామాజిక దూరాన్ని ప్రతిబింబించేలా మార్కింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు మాస్కులు ధరించి బ్యాంకులు వచ్చే విధంగా చూసి కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం.